కారణంగా నిరుపేదలకు ప్రతి ఒక్కరూ సహాయం చేయండి అని అదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి జయ మనోజ్ రెడ్డి పిలుపు మేరకు క్రాంతినగర్ న్యూ గాంధీనగర్ సిఆర్ నగర్ కాంతినగర్ గడ్డపైన బ్రిడ్జ్ కింద ముఖ్య అతిథులు రవిరెడ్డి 36వ వార్డ్ వైసీపీ అభ్యర్థి సందీప్ రెడ్డి 25వ వార్డ్ వైసీపీ అభ్యర్థి సిద్ధి మల్లకార్జున వైసీపీ నాయకుల చేత మీదుగా పంపిణీ ప్రారంభించారు. వార్డులోని పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం కూరగాయలు కొత్త బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి సిద్ధ మల్లికార్జున వైసీపీ పార్టీ అభ్యర్థులు మాట్లాడుతూ నిరుపేదలకు తమ వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో 2000 కుటుంబాలకు 5 రకాల కూరగాయలు 5 కేజీల బియ్యం క్రాంతినగర్ న్యూ గాంధీనగర్ సిఆర్ నగర్ కాంతినగర్ గడ్డపైన బ్రిడ్జ్ కింద పలు కాలనీలో పంపిణీ చేయడం జరుగుతుందని నిరుపేదలు ఎవరూ కూడా ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెలలోనే 3వసారి కూడా ఉచిత బియ్యం కందిపప్పు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఎంతో కొంత మా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో నిరుపేదలకు పంపిణీ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఈ కరోనా మహమ్మారి మన చెంతకు చేరకుండా ఉండాలంటే మీరు తగిన సూచనలు పాటించాలని ప్రతి కుటుంబానికి కూడా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి తిరిగి అందజేస్తారని ఎవరూ కూడా మీ ఇంటి నుండి బయటకు రాకుండా సురక్షితంగా ఉండాలని పోలీసులకు సహకరించే నిత్యావసర సరుకులు అవసరమైనప్పుడు మాత్రమే మీ కుటుంబం నుండి ఒకరు మాత్రమే మార్కెట్కు వెళ్ళి తెచ్చుకోవాలని కరోనా మహమ్మారిని మన చెంతకు చేరనివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు రవిరెడ్డి జీకే రాజు సిఆర్ నగర్ వీరన్న సోమనాథ్ చంద్ర శేఖర్ గౌడ్ గోవిందు శేఖర్ ఉచిరప్ప కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ కౌన్సిలర్ ఇన్చార్జ్ కౌన్సిలర్ వైఎస్ఆర్ తరఫున ప్రత్యేకించి 5 కేజీ బియ్యం కాయగూరలు ఈ కరోనా వైరస్ నుంచి ఎవరు పనిపోకున్నందుకు అందరు సహాయం చేయాలి. మొత్తం 2000 కుటుంబాలు. మీ పేరు రవిరెడ్డి వైఎస్ఆర్ పట్ల ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఎవరికి పని రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళకు పని లేకుండా ఇబ్బంది పడుతున్నందుకు ఇంటింటికి క్రాంతినగర్ 25వ వార్డు 36వ వార్డు కలిసి కౌన్సిలర్ అభ్యర్థులు కలిసి వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు కలిసి ప్రతి ఇంటికి 5 కేజీల బియ్యం 5 రకాల కాయగూరలు పంచడం జరుగుతోంది. పంచేటప్పుడు కూడా సామాజిక దూరం పాటించమని చెప్తా, కరోనా వైరస్ నుండి జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలనేది చెప్తా, అధికారుల ఆదేశాలు కూడా పాటించవలసిందిగా జనాల్ని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపడతాను. సందీప్ రెడ్డి 36వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి. నమస్కారం. హలో. మన ప్రియతమ నాయకుడు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు జయ మనోజ్ రెడ్డి ఆదేశాల మేరకు క్రాంతినగర్ 25వ వార్డులోన ఈరోజు 2000 కుటుంబాలకి 5 కేజీల బియ్యము 5 రకాల కాయగూరలు సందీప్ రెడ్డి గారు 36వ వార్డు కౌన్సిలర్ అయిన సందీప్ రెడ్డి గారు 25వ వార్డు కౌన్సిలర్ సిద్ధ మల్లికార్జున గారు ఇద్దరు సంయుక్తంగా కలిసి 2000 కుటుంబాలకి బియ్యము కాయగూరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కరోనా కారణంగా
ప్రభుత్వం వేసిన లాక్డౌన్ 6 నుంచి 9 వరకు మళ్ళీ లాక్డౌన్ విధించడం జరిగింది. ఈ విషయాన్ని అందరు గ్రహించి అందరికీ పోలీసు వాళ్ళకి అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మన పారిశుద్ధ కార్మికులకు కూడా సన్మానం చేయడం జరిగింది. వాళ్ళకి కూడా బట్టలు కాయగూరలు అవన్నీ ఇచ్చినాము. వాళ్ళు లేకుంటే మనం లేము. మనకి 50,000 జీతం ఇచ్చినా మనం పోయి కాళ్ళలో చేయిపెట్టి తీయలేము, ఏం చేయలేము. అలాంటి వాళ్ళు ప్రాణాలు తెగించి కాళ్ళలో చేయిపెట్టి కానీ తీసి అంతే క్లీన్ చేసి అలాంటి వాళ్ళు ఫస్ట్ మనం సన్మానం చేయాలని ఇది కోరుకుంటూ వాళ్ళకి ఫస్ట్ సన్మానం చేసినాక ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టామని అందరికీ తెలియజేసుకుంటున్నాం. మా పేరు సిద్ధ మల్లికార్ణ, 25వ వార్డు కౌన్సిలర్.